పాలకొండను జిల్లాగా ప్రకటించాలని పాలకొండ జిల్లా సాధన సమితి డిమాండ్ చేస్తోంది. సాధన సమితి సభ్యులు నూతలపాటి భారత్ భూషణ్ మాట్లాడుతూ పాలకొండను జిల్లాగా ప్రకటించాలని లేదంటే ఆందోళన ఉద్రితం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వందన కుర్మారావు, తిర్లంగి ఉపేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. భౌగోళికంగా అన్ని అర్హతలున్న పాలకొండనే జిల్లాగా కొనసాగించాలి. ఏ జిల్లా కార్యాలయంతో మాకు అనుసంధానం వద్దు. ప్రత్యేక జిల్లా పాలకొండ హక్కు. ప్రత్యేక జిల్లా పాలకొండ హక్కు. మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలో పాలకొండ కలుపుతాం అన్నప్పటికి అందరికీ నిరాశ చెందడం జరిగింది. అందరూ నిరసించిపోకుండా ఉండడానికి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన పెద్దలందరూ అనుకొని ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో కూడా నేను ముందు నడిపించి ఈ ఈ పనిని జయప్రదం చేస్తామని అందరి ముందు సమభావం చేస్తూ ముగించుకుంటాను. పెద్దలందరికీ వినయపూర్వక అభినందనలు. ఇది ఒక ప్రాథమిక కమిటీ అనమాట వేస్తున్నాము. తర్వాత తక్షణ చర్యలన్నీ మన కమిటీ ద్వారా పెద్దలు సంఘాలను అందరూ కలుపుకుంటూ పోతున్నాం తదుపరి సమావేశంలో. అయితే ఈ జాయింట్ కమిషన్ యాక్షన్ కమిటీ అనమాట ఈరోజు 12 ఆగస్టు 2020 అనమాట ఈరోజు జరుగుతుంది. ఈ కమిటీకి అనమాట కొందరు జాయింట్ యాక్షన్ కమిటీ మనకి 1x1 చదువుతున్నానండి. అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు గారు, ఉపాధ్యక్షులు సబ్బి నానిగారు, కార్యదర్శి కుర్మారావు, కోశాక్త ఎన్ భరతభూషణరావు గారు, సభ్యులు సిల్లా గుప్త గారు అనమాట, గౌరవ అధ్యక్షులు టంకాల శ్రీ టంకాల దుర్గారావు గారు, రైల్వే డిఆర్సిసి మెంబర్, ఈస్ట్ కోస్ట్ రైల్వే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఉద్యమ శాఖ తిర్లింగ్ ఉపేంద్ర కుమార్ గారు, అందరూ ఈ వచ్చినటువంటి వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరూ సభ్యులుగా కొనసాగిస్తున్నాము. తదుపరి కార్యక్రమాన్ని కూడా తొందరగానే మనము తెలియపరుస్తున్నాం అనమండి. సభ్యులకి మా అందరం సంఘీభావం తెలియజేస్తున్నాం. కొత్త కమిటీకి సమన్వయ